జాయిన్ అయ్యారు ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు, పార్సారి గారు, ఒకసారి కేఎస్ ప్రసాద్ జాయిన్ అయ్యారు. సార్ ప్రసాద్ గారు, ఈరోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన చూశారు, విన్నారు. చాలా కేటగిరీలుగా ఆయన చెప్పారు, దీని మీద పూర్తి స్థాయి అధ్యయనం చేయాలి. అంటే టెక్నికాలిటీస్లో ఎదురైన లొసుగులో లేకపోతే లోపాలో వాటిని అడ్రస్ చేయడం కోసం అధ్యయనం చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే, మీకు కూడా నమస్తే అండి. ఇక్కడ మీరు ఒక్కటి గమనించగలిగితేనండి, ఇవాళ ఎప్పుడైతే అమిత్ షా గారు సౌత్ ఇండియన్ కాన్క్లేవ్ అని చెప్పి చీఫ్ మినిస్టర్లు అందరినీ పిలిస్తే ఎవ్వరు రాలే, ఈయన ఒక్కడే వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే ఉపద్రవం వచ్చింది, డిసైడ్ అయిపోయింది ఆ రోజే, బాబు ఇది అమరావతి రాజధాని గమ్మునుండని చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఆ రోజు నుంచి నేను ఎదురు చూస్తుంది ఏంటంటే, ఆయనకు ఆ రోజు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, కోర్టు పరంగా బల్లు అనిపిస్తారు అనుకున్నారు అమరావతి రాజధాని అని డిసైడ్ అయిన తర్వాత ఈయన చెప్తారేమో అని ఎదురు చూసాం. కానీ ఎంతకన్నా ఉపద్రవం ఏంటంటే, ఈ తెలుగుదేశం నుంచి వెళ్ళిన ఒక పారాచూట్ బ్యాచ్ ఉంది, ఉదాహరణకి సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఉన్న గ్రామాలందరినీ నిద్రలేపి బలోమంత తరలిస్తున్నారు కొంతమందిని. ఇక్కడ ఏంటంటే, కబంధ హస్తాల్లో చిక్కున్న బీజేపీ కబంధ హస్తాల్లో చిక్కున్న జనసేన అండ్ తెలుగుదేశాన్ని ఎలాగైనా సరే ఈ మూడు పార్టీలని ఏకదాటి మీద తీసుకొచ్చేసి రేపు రాబోయే రోజుల్లో ఈ రాజ్యసభ ఎంపీ రెన్యువల్ కోసం పరితపించిపోతున్న సుజనా చౌదరి చేస్తున్న ఒక వికృత రాజకీయ క్రీడకని దీన్ని నివారించండి. ఎందుకంటే కత్తిపెట్టి పొడి చేసి దానికి మలం రాసిన టమాట, ఇది జస్ట్ తాత్కాలిక ఉపశమనమే. ఇది ఏ రాజధాని ఏమి తరలించబోలేదు. నెల్లూరు కార్పొరేషన్లో 100% గెలిచిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ ప్రకాశం జిల్లాలోనే దిక్కు దివాణం లేదా రైతులని తన్నిన దానికి, పోలీసులు చేస్తున్న దీనికి ఇవాళ నెల్లూరులో నిర్వహించడం గ్యారంటీగా జరిగే పని. ఇదేది నిన్నటి దాకా బొత్స సత్యనారాయణ గారు కానీ, కన్నబాబు గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళని ఏ విధంగా అభివర్ణిస్తున్నారో, ముఖ్యంగా రాజధాని రైతుల పట్ల తెరచాపలు వేసుకునే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలకు కానీ లేకపోతే సెక్రటరీకి కానీ వెళ్తున్న రోజులు చూస్తుంటూ ఇవాళ రాత్రి రాత్రి పరివర్తన చెంది, గతంలో చూడండి వాళ్ళ నాన్నగారు వచ్చి మాకు చెప్తున్నారు అన్నట్టుగా రాత్రి రాత్రి వచ్చి ఈయనకి తెలిసిపోయిన దాంట్లోనూ పొద్దున్న 6:40 ఆల్ ఇండియా రేడియోలో విన్న సూక్తి ముక్త వారి సారాంశంగా ఇవాళ హైకోర్టులో ఆయన ఎవరు అడ్వకేట్ జనరల్ గారు, ఆయన పేరేటంటే శ్రీరామ్ గారు ఇచ్చేస్తే హబా రాజధాని కాదు ఇక్కడ అమరావతి అని అందించుకోవడానికి ఎవరో చిన్నపిల్లలు ఉంటే నమ్మని చెప్పండి సార్, లేకపోతే సుజనా చౌదరి గారు ఒక టెంపరీ మాడ్యూల్ క్రియేట్ చేసి సక్సెస్ చూశారంటే కూడా ఎస్, తాత్కాలిక ఉపశమనం అందించినందుకు ధన్యవాదాలు. దేవదేవుడికి ఆల్రెడీ నిన్న డిబేట్లో అని చెప్పాం, పూర్తి సంప్రోక్షణ జరుగుతుంది. ఆ సంప్రోక్షణ సారాంశం ఏంటంటే, మొదటే బాబు ఇక్కడితో నెల్లూరులోనే ముందు రాజధాని అనౌన్స్ చేయరా బాబు, తర్వాత చూడొచ్చు అని చెప్పి ఒక్కసారి కోర్టు పరంగా మా శాంతి ప్రసాద్ గారు ఇంకా బ్రహ్మాండంగా చెప్తారు రేపు పొద్దున కోర్టు పరంగా వచ్చే అంశాలు. వాస్తవానికి ఇందులోంచి చూసుకుంటానండి, సాధారణంగా మనకి ఏంటంటే పేటెంట్ రైట్స్ అని కొన్నిటికి ఉంటాయి, అలా ఓదార్పు యాత్రలకి ఓదార్పులకి సంబంధించినవి అన్నా చెల్లెలకి తప్ప ఇంకెవరికీ లేదు. దాంట్లో స్వచ్ఛందంగా కానిస్టేబుల్ గారు కానీ లేదా ఒక సెక్రటరీ ఎంప్లాయీ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, మూడోది ఏంటంటే ఒక చిన్నపిల్ల ఏడ్చిన విధానం. ఇది మనకి సోషల్ మీడియాలో తెలుగుదేశం చాలా వీక్ కదా సార్, వాళ్ళు దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడం రాలేదు. అండ్ ఓవరాల్గా ఇలాంటివి చాలా రకాలుగా జరుగుతున్నాయి. ఒక చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చిన ఒక దాన్ని అవుట్కమ్ని ఎలాగోలాగా విత్స్టాండ్ చేయడానికి, మా శాంతి ప్రసాద్ గారికి ఈ విషయాలు నచ్చవు కానీ అక్కడికక్కడ నిలువరించడానికి, ఇది అంతా టాపిక్ ఎక్కడ డైవర్ట్ అయిపోద్దు అని మళ్ళీ దీని పక్కకు మళ్లించడానికి ఖచ్చితంగా చేస్తున్న ఒక వికృత రాజకీయ క్రీడ. దీనికన్నా ముఖ్యంగా ఏంటంటే, మండలిలో వీళ్ళకి స్ట్రెంగ్త్ లేకుండా మీరు మీ ఇష్ట మీ ఫ్యాన్ ఉన్నారు కదా యనమల రామకృష్ణ గారు, ప్రాణాలకు తగ్గించి 4 పుస్తకాలు పేజీలు చదివి ఒక సెక్షను క్లాజు చెప్పి మనోభావాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తిని యనమల రామకృష్ణ గారు అండ్ షరీఫ్ గారు నిలువరించిన దానికి మాట తెప్పరు మనం తెప్పరు అన్నదాన్ని మళ్ళీ అండర్లైన్ చేసుకుంటూ పెద్దిరెడ్డి గారు చూడండి ఆ సారాంశం వినిపించారు, చెప్పకనే చెప్పారు, మమ్మల్ని నడిపించి వాడు పైవాడే బాబు, మీ మొక్కలు తెమ్ముడు నీళ్లు మట్టి పోసాం, అయినా మీకు బుద్ధి రాలేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీకు నోట్లో మట్టే కొట్టాం కదా, అయినా సరే మా సుజనా చౌదరి గారు అనే చాకచక్యం కలిగిన లీడర్ గారు ఈ పరిసర ప్రాంతాల్లో పరిశీలించిన పిమ్మట ఇవాళ తాత్కాలిక ఉపశమనంగా రాజధానిని నిలువరించేసి మీ మన్నల పొందడానికి బీజేపీతో మేము కూడా ఉన్నాం అని చెప్పడానికి, సోమవీర్రాజు గారు కానీ ఒరిజినల్ బ్రాండ్ అంబాసిడర్ మా ఎవరు గుప్తా గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు నా బంధువులు పోరాటం చేస్తున్నా సరే నిజంగా జనసేన అధినాయకుడు అండి, సంఘీభావం ప్రకటించిన వెళ్తానన్న దాని ఆయన్ని కూడా ఈ ధృతరాష్ట్ర కౌగిల్ నుంచి విడుదల చేయకుండా సంఘీభావం ప్రకటించనివ్వలేదు. కానీ ఇవాళ సుజనా చౌదరి గారు అనే పారాచూట్ బ్యాచ్కి ఔన్నత్యం చాటడానికి బ్రహ్మాండంగా అబ్బాబ్బాబ్బా మలం బ్రహ్మాండంగా రాశారు సార్, ఈ తాత్కాలిక ఉపశమనానికి ధన్యవాదాలు.
పరిశీలించిన పిమ్మట తుది తీర్పులాగా బ్రహ్మాండంగా చెప్పారు. శుభం కార్డు కాదని కూడా చెప్పేశారు పెద్దిరెడ్డి గారు. ఇదేం శుభం కార్డు కాదు, టెన్షన్ పడద్దని. అండి, శాసనసభలో ఆర్థిక మంత్రి మాట్లాడారు, ముఖ్యమంత్రి మాట్లాడారు, తిరిగి అధ్యయనం చేస్తాం ఖచ్చితంగా. ఇదే ఉపద్రవం. ఇంకోటి ఏంటంటే, మా శాంతి ప్రసాద్ గారు ఇంకా బ్రహ్మాండంగా చెప్తారు, ఎందుకంటే లీగల్ ప్రాక్టీస్లో ఉన్నారు. మేమైతే ఓన్లీ చదువుకున్నాం, ఆయన ప్రాక్టీస్లో అనుభవజ్ఞులు, బ్రహ్మాండంగా చెప్తారు. ఈ ఉభయ సభలు కనుక ఒక డెసిషన్ తీసుకుంటే రేపొద్దున రోజుల్లో దీన్ని ఏ కోర్టు పరిధిలో కూడా ఉండవు, ఎందుకంటే రాజ్యాంగం అంత పవర్ఫుల్. చట్టసభలకు ఉన్న శాంక్చువిటీ అలాంటిది. శాంతి ప్రసాద్ గారు ఒకవేళ తప్పు అయితే దీన్ని కరెక్ట్ చేయండి సార్ పెద్దలు. సాధారణంగా ఉభయ సభల్లో తీసుకున్న డెసిషన్కి చట్ట పరిధిలో ఏ కోర్టులు కూడా నిలువరించరు నాకు తెలిసిన అతి తక్కువ పరిజ్ఞానంలో. ఒకవేళ నిలువరిస్తే మనం పూర్వజన్మలో చేసుకున్న అదృష్టమే. వాస్తవానికి ఏంటంటే, ఇది ఇక్కడ ఛాలెంజ్ చేయబడితే నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సుప్రీంకోర్టు ఉపద్రవం ముందే తెలుసు. క్వశ్చన్ పేపర్ లీక్ చేయడంలో మన వాళ్ళు సిద్ధహస్తులు కదా. మళ్ళీ సుజనా చౌదరి పారాచ్యూట్ బ్యాచే. ఈ పారాచ్యూట్ బ్యాచ్ నుంచి పరిరక్షించడానికి ఎలాగైనా సరే చేసిన తాత్కాలిక ఉపశమనానికి రాజధాని ఇవాళకి నిలువరించబడింది. ధన్యవాదాలు. రైట్, శాంతి ప్రసాద్ గారు, అంటే రెండు సాంకేతిక పరమైన అంశాలండి.